వ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనకు గురి చేస్తుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీడియా పాత్ర చాలా కీలకమైనదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మీడియా వారధిగా ఉందని, ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చే విధంగా చేసేది ఒక్క మీడియా పాత్రే అని తెలియజేశారు. మీడియా మిత్రులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్ నియంత్రణ చేయడానికి, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మీడియా చాలా అవసరమని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా సహాయం చాలా అవసరమని, గద్వాల జిల్లా భవిష్యత్ మీడియాపైనే ఆధారపడి ఉందని, అందుకే వాస్తవాలు మాత్రమే ముందుకు తీసుకెళ్లాలని కోరారు. నాతో పాటు వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ గారి 129వ జన్మదిన శుభాకాంక్షలందరికీ, ఇక ప్రత్యేకంగా కరోనా గురించి అయితే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మన సిబ్బంది అందరితో పాటు మీ ప్రాణాలు బలంగా పెట్టి ఎంతో కష్టపడి మీడియాకి అంత న్యూస్ ఇస్తున్నందుకు, మీ వల్ల ఇంకా కూడా అంటే ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ చేసిన ప్రయత్నానికి నేను అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొన్ని రోజులు మీ శ్రమ మాకు కావాలి ఖచ్చితంగా. కాబట్టి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో మేము చేసే సాయం చాలా గొప్పదని నేను అనుకోవట్లేదు. ఏదో ఉడత భక్తిగా మేము మీకు ఈరోజు ఇవ్వాలని అనుకున్నాము. దయచేసి ఏమన్నా అందులో ఎవరికైనా ఇబ్బంది పడింటే క్షమించండి. అలాగే ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మీ అవసరం ఎంతగానో ఉంది కాబట్టి మీరు ఎప్పుడు మాకు ఇలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను. కానీ మెయిన్గా ఏంటంటే ప్రజల నుంచి మనకు కావాల్సింది ముఖ్యంగా మీడియా వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఏమైనా పాటిస్తేనే మనం చెప్పగలం. కాబట్టి ముందు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఒకరు మనల్ని అనిపించుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి దానికి కోఆపరేట్ చేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మేము ఇవ్వాలనుకున్న ఈ నిత్యావసరాల సరుకులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఎవరన్నా రాకపోయినా కూడా మీరు ఇక్కడ మా పిఏ నాగరాజు గారు ఉన్నారు, అతన్ని అడిగి మీరు తీసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పడకండి. ఎవరైనా లిస్ట్లో లేని వాళ్ళు కూడా ఉంటే కూడా ఒక 2-3 డేస్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉంటే, ఎవరైనా పొరపాటున మేము మిస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే కూడా దయచేసి క్షమించి అందరు మమ్మల్ని, మేము తీసుకున్న ఈ చిన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలాగే అంటే సక్సెస్ఫుల్గా చేసుకొని ఈ కరోనా నుంచి కూడా ఎలాగైతే ఇప్పటివరకు గద్వాల్లో ఎంత సక్సెస్ఫుల్గా మీరు న్యూస్ పంపిస్తున్నారో అందరికీ, అలాగే ఇంకొన్ని రోజులు, కొన్ని రోజులు కాదు వాస్తవానికి మీరు పంపించే న్యూస్ పైనే గద్వాల మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పటికి కూడా వాస్తవాలు మాత్రమే ప్రొసీడ్ అంటే ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ